లగడపాటికి మరో జలక్. మోసం కుట్రపై ఫిర్యాదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఆంధ్ర ఆక్టోపస్ గా అప్పటి వరకు ఉన్న పేరును తెలంగాణ ఎన్నికల సమయంలో ఫడంగా పెట్టేశారు. మహాకూటమికి ఊపు తెచ్చేందుకు చంద్రబాబు కనుసన్నల్లోనే లగడపాటి సర్వేల పేరుతో జోస్యాలు చెప్పారన్న ఆరోపణ ఉంది. లగడపాటి వల్ల వేలాది మంది కోట్లాది రూపాయలని ఆస్తుల్ని బెట్టింగ్ లో పెట్టి సర్వనాశనం అయిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మహాకూటమే గెలుస్తుందని చెప్పిన లగడపాటి అసలు ఫలితాల తర్వాత మీడియా ముందుకు రాలేదు. లగడపాటి చెప్పిన దానికి అసలు ఫలితాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించింది. దీంతో లగడపాటిపై అనేక అనుమానాలు ఆరోపణలు వచ్చాయి. జనాన్ని తప్పుదోవ పట్టించి ఫలితాలను తారుమారు చేసేందుకు లగడపాటి కుట్ర చేశారన్న ఆరోపణ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మరో అడుగు ముందుకు వేశారు. లగడపాటిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నేత సత్తు వెంకటరమణారెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ ని కలిసి లగడపాటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే ఫలితాలు వెల్లడించవద్దని ఎన్నికల కమిషన్ నిబంధన ఉన్నప్పటికీ లగడపాటి మాత్రం 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని చెప్పడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని వివరించారు. బోధనలో జాదవ్ అనిల్ కుమార్, నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్లిరెడ్డి రంగారెడ్డి, నక్తల్లో జలంధర్ రెడ్డి, బెల్లంపల్లిలో జి వినోద్ గెలుస్తారని ప్రకటనలు చేసిన లగడపాటి మరో 3 స్థానాల్లో అక్కడి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్వే ఫలితాలు వెల్లడించడం లేదని చెప్పారని, ఇలా చేయడం ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించడంతో పాటు బ్లాక్ మెయిల్, మోసం వంటి చర్యలకు లగడపాటి దిగారని ఫిర్యాదులో వివరించారు. లగడపాటిని నమ్మి ఎంతో మంది బెట్టింగులు కాచి భారీగా నష్టపోయారని తెలిపారు. ఇలాంటి తప్పుడు సర్వే ఫలితాలను వెల్లడించే వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అయ్యే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఫలితాలను పరిశీలిస్తే లగడపాటి చెప్పిన వారిలో ఒక్కరు కూడా గెలవలేదని ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ నేత వెంకటరమణారెడ్డి తన ఫిర్యాదులో వివరించారు. ఇక ముందు లగడపాటి ఇలాంటి జోస్యాలు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.